వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీ మార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డ్ దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాజీ సర్పంచులు పాడాల సిద్ధిరాములు సాన సత్యనారాయణ పోతరాజు మనోజ్ గడిల సుధాకర్ రంగారావులు పాల్గొన్నారు. గత నెల 28న కాంగ్రెస్ పార్టీలో ఖర్గే ఆధ్వర్యంలో చేరారు వీరు. మైనంపల్లి హనుమంతరావు రోహితులు చేరడం జరిగింది. స్వాగతం పలికేందుకు స్వచ్ఛందంగా ఎయిర్పోర్టుకు వచ్చారు. ఐదంచెల పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి నిర్బంధించారు. ఎయిర్పోర్టులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. లాఠీచార్జ్ చేశారు. వాహనాలకు తాళాలు గుంజుకున్నారు. పోలీస్ ఆంక్షలు రోహిత్ గెలుపును అడ్డుకోలేరన్నారు. ఎంత అణిచివేస్తే అంత ఎత్తుకు ఎదుగుతామనే విషయాన్ని ఎమ్మెల్యే గ్రహించాలని అన్నారు. పోలీసుల ఇబ్బందుల వల్ల మెదక్ పర్యటనకు రాలేకపోయామని రేపు ఉదయం వస్తున్నామని అన్నారు. ఒక ఓటు ఇద్దరు ఎమ్మెల్యేల పెత్తనం సాగుతోందని దేవేందర్ రెడ్డి అధికారులతో రివ్యూ ఎలా నిర్వహిస్తారని అన్నారు. తస్మా జాగ్రత్త, మీకు కాలం చెల్లింది అన్నారు. అడ్డు తిరిగితే వేధింపులకు గురి చేస్తున్నారని, ఎప్పుడైతే అడ్డుకుంటారో రోహిత్ విజయం అప్పుడే ఖాయమని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్త కిందనే పనిచేస్తామని, ఇప్పటి వరకు ఎవరు పనిచేశారో వారి కింద మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అవినీతి నిర్మూలన జరగాలని మీరే నాయకత్వం వహించాలని అన్నారు. 2018 ఎన్నికల్లో 8 రోజుల ముందు బీఫామ్ ఇస్తే 50,000 ఓట్లు వచ్చాయని, నర్సాపూర్ మీదుగా ఎడుపాయల అమ్మవారిని 11 గంటలకు దర్శనం చేసుకుంటామన్నారు. 12 గంటలకు పిట్లంబేస్ లో ప్రార్థనలు, 1 గంటకు చర్చిలో ప్రార్థనలు చేస్తారన్నారు. మరి నర్సాపూర్ మీదుగా గుమ్మడదాల, నర్సాపూర్ మీదుగా మా పుణ్యక్షేత్రమైన ఏడపైల దుర్గభావాన్ని పొంగు బంగారంగా పోల్చే అమ్మవారిని మొదట దర్శనం చేసుకొని తదనంతరం మరి మత పెద్దలు 12 గంటలకు 11 గంటలకు మా పుణ్యక్షేత్రమైన అమ్మవారిని దర్శనం చేసుకోవడం మొదలుగా జరుగుతుంది. దాని తర్వాత తదనంతరం దర్గా మత పెద్దల సమక్షంలో ప్రార్థన కూడా చేయబడుతుంది 12 గంటలకు. కట్టం తర్వాత కట్టం మీద దర్గ మీద ఇట్లం బేస్ కట్టం మీద దర్గకు ప్రార్థన చేయబడుతుంది. తదనంతరం మరి చర్చిలో పెద్దల సమక్షంలో ప్రార్థన కూడా చేయబడుతుంది. తిరిగి హైదరాబాద్ ప్రయాణం జరుగుతుంది. ఇకపోతే మరి నిజంగా మేము అదృష్టంగా భావిస్తాం. నాడు నేను మొన్న కూడా చెప్పిన మహాభారతంలో యుద్ధంలో వాళ్ళు గెలవచ్చు, కానీ కురుక్షేత్రంలో మాత్రం పాండవులే గెలిచారు. నేడు కూడా మరి నిన్న దేవేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మా మీద రోహిత్ గెలవడం ఏంటి అని మాట్లాడుతుండ్రు. మరో వామనుడు పుట్టిండు. నాడు బలి చక్రవర్తి ఒకటి నేలపైన, ఒకటి ఆకాశం మీద, ఒకటి తలపైన పెట్టినట్టు ఈ బలి చక్రవర్తి మీద మరో వామనుడు పుట్టిండు. రేపు చర్మగీతం మెదక్ ప్రజలకు మరో ఒక బలి చక్రవర్తి బలి చక్రవర్తి ఏదైతే బలి చక్రవర్తి ఉందో ఆ బలి చక్రవర్తిని చర్మగీతం పాడే సమయం ఏర్పడ్డది. కాబట్టి అందరు తొందరనే అది అందరం కూడా తొందరనే ఆ విషయం చూడబోతున్నామని మీడియా మిత్రుల ద్వారా బలులు పడకుండా వారి యొక్క మాయపూరిత మోసపూరిత మాటలకు మీరు పడిపోకుండా ఈ యొక్క ఈ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా మీ నాయకత్వమే పనిచేయబోతా ఉన్నాం. మీరే మమ్మల్ని నడిపించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి 2018 ఎన్నికల్లో ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం, 8 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే కూడా ఆ రోజు 55,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ పడడం జరిగింది. మరి మీరందరూ గమనించాలి, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఉంది. ఎంత అధికారం ఉన్నప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో 55,000 ఓట్లు వచ్చినంటే మరికొంత కష్టపడితే 100,000 పైగా మనం ఈ ఓట్లు మనం మెజార్టీకి తీసుకురావచ్చు. దిశగా మనం పనిచేస్తాం అని తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కొత్త పాత తెలియకుండా ఎవరైతే మరి ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా మన్నించి రేపు మనకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించే విధంగా, గెలుచుకునే దిశగా మనం అందరం పయనం చేస్తామని తెలియజేస్తూ